మేడం వైట్ బోర్డ్ షేర్ అవుతుందా వైట్ బోర్డ్ షేర్ అవుతుందా నానా yes ma'am ఓకే నానా సో మనం yesterday క్లాస్ లో వాట్ ఇస్ ప్లాంట్ సక్సెషన్ అండ్ వాట్ ఇస్ జీరో సీర్ అండ్ వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ద జీరో సీర్ అనేటటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసాము అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ హైడ్రో సీర్ హైడ్రోసీర్ సో హైడ్రోసీర్ మీన్స్ హైడ్రో మీన్స్ వాటర్ సో ఇన్ ద సైన్స్ వి ఆర్ యూజింగ్ ద టర్మ్ ఆక్వా ఓకే వి ఆర్ యూజింగ్ ద టర్మ్ ఆక్వా సో సక్సెషన్ స్టార్ట్స్ ఇన్ ఎక్వాటిక్ ఎన్వైరన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోసీర్ సక్సెషన్ ఈజ్ స్టార్ట్ ఇన్ ఎక్వాటిక్ ఎన్వైరన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోసీర్ So what is succession ma? The plant community is replaced by the another plant community is called as succession. So in the aquatic environment, the plants are replaced by the another type of plants. So that is called as hydroseed. Okay ma? So the hydroseed begin in ponds or lakes. Okay? And there are seven stages in the hydroseed. Nana, yesterday class cheptunnatundi zero seed lo how many stages nana? How many stages are in the zero seed? Six stages na? Yesterday class. Crustose, lichens, folios, mass stage, herb stage, shrub stage and climax stage na? There are six stages in the zero seed. And in the hydroseed. Hydroseed seven stages are there. So the first one is phytoplankton stage. Phytoplankton stage. Second one is submerged stage. Submerged stage. Third one is floating stage. Okay, phytoplankton stage, submerged stage. Third one is floating stage, and the fourth one is reed swamp stage. Fifth one, sedge meadow stage or marsh stage. Marsh stage or sedge meadow stage. Sedge meadow. And the sixth one is woodland stage. And seventh one is climax forest stage. Climax stage and also this is a climax forest stage. So in the hydroseed, seven stages are there. The first one is phytoplankton stage. Second one is submerged stage. Third one floating stage. Fourth one reed swamp stage. And the fifth one sedge meadow stage or also called as marsh stage. Sixth one woodland stage. Seventh one is climax forest stage. So one by one we have to discuss. Now the first one is phytoplankton stage. So what is phytoma? Phyto means plants. Okay, planktons means small plants. Okay, na small plantlet like structures. So when the depth of the water is 15 feet in ponds, the microscopic phytoplanktons enter into the pond. They are called pioneer plants in hydroseed. So hydroseed undali ante nana phytoplanktons. సో ఏదైతే రివర్ కానీ మనం ఎక్కడని చెప్తున్నాం ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయి పాండ్స్ ఆర్ లేక్స్లో అని చెప్తున్నాం కదా సో ఒక పాండ్ లోపల
ఇదంతా పాండ్ అనుకుంటే పాండ్ లోపల ఉన్నటువంటి వాటర్ డెప్త్ అనేటటువంటిది ఎంత ఉండాలి అని అంటే 15 feet. ఓకే, వాటర్ డెప్త్ ఈజ్ 15 feet. 15 feet డెప్త్ ఉన్నప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ యొక్క ఫైటో ప్లాంక్టన్స్ అనేటటువంటివి ఈ యొక్క వాటర్ యొక్క డెప్త్ లోపల అవి ఉండిపోతాయి అన్నమాట. సో పెరుగుతాయి. ఎప్పుడైతే పెరుగుతున్నాయో వీటి స్టార్టింగ్ వాటర్ లోపల పెరిగేటటువంటి స్టార్టింగ్ ప్లాంట్స్ కాబట్టి వీటిని ఏమంటారు అంటే పయోనీర్స్ అంటాం. సో పయోనీర్స్ అంటే స్టార్టింగ్ అన్నమాట. ఇన్ ద జీరోసియర్ ఆల్సో వి ఆర్ యూజింగ్ ద టైమ్ పయోనీర్స్, పయోనీర్ ప్లాంట్ ఇన్ ద జీరోసీర్ అన్నాం. వేటిని అన్నాం నానా, పయోనీర్ ప్లాంట్స్ అని జీరోసీర్లో రైజోకార్పాని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. సో క్రస్టోజ్ లైకెన్ స్టేజ్లో రైజోకార్పాన్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద పయోనీర్ ప్లాంట్స్ అని చెప్పాం. సో హియర్ ఆల్సో పయోనీర్ ఆ ప్లాంట్స్ ఇన్ హైడ్రోసీర్, సో ఎక్వాటిక్ ఎన్వైరాన్మెంట్లో ఉన్నటువంటి పయోనీర్స్ కూడా ఉన్నాయి. అవి గట్ట వాటి కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే బీజీఏ, బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ సమ్ ప్యూర్ గ్రీన్ ఆల్గే. వాట్ ఆర్ ద గ్రీన్ ఆల్గే అమ్మా? గ్రీన్ ఆల్గే ఏ క్లాస్లో ఉంటాయి నాన్న? క్లోరోఫైసీ, మీరు ఫస్ట్ సెమిస్టర్లో చదువుకున్నారు వాల్వాక్ సీడగోనియం కారా అని క్లోరోఫైసీ, మనం వాటిని గ్రీన్ ఆల్గే అని కూడా అంటున్నాం. సో ప్యూ గ్రీన్ ఆల్గే అండ్ డయాటమ్స్, డయాటమ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఫైటో ప్లాంక్టన్స్. ఓకేనమ్మా? సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫైటో ప్లాంక్టన్స్ అంటే వెన్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 15 feet, 15 feet, ద మైక్రోస్కోపిక్ ఫైటో ప్లాంక్టన్స్ లైక్ బ్లూ గ్రీన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే అండ్ సమ్ డయాటమ్స్ ఎంటర్ ఇన్ టు ద ప్లాంట్స్ అండ్ గ్రో దేర్. ఓకేనమ్మా? సో ఆఫ్టర్ దేర్ డెత్, ఆఫ్టర్ దేర్ డెత్, ఇక్కడ డెత్ అయిపో డెడ్ అయిపోతాయి చూసినట్టయితే, వాటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇదంతా వాటర్ సర్ఫేస్, 15 feet ఉన్నటువంటి వాటర్ సర్ఫేస్ అయితే కనుక అవి కొన్ని రోజుల తర్వాత ఏంటి, వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవి డెడ్ అయిపోతాయి. డెడ్ అయిపోయిన తర్వాత ఏమవుతాయి అని అంటే వాటి యొక్క డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ అనేటటువంటివి ఏం చేస్తాయి, రీచ్ ద బాటమ్ ఆఫ్ ద పాండ్. ఓకేనా? కాంపోజిషన్ డీకంపోజిషన్ దేర్ రెసిడ్యూస్ రీచ్ ద బాటమ్ ఆఫ్ ద పాండ్. ఓకే, సాయిల్ పార్టికల్స్ రీచ్డ్ ద బాటమ్ ఆఫ్ ద పాండ్ త్రూ రెయిన్ వాటర్. సో ఇక్కడ మనకి రెయిన్ వచ్చినప్పుడు ఏమవుతాయినా, రెయిన్ తోటి ఈ యొక్క రివర్ బ్యాంక్స్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా లేక్స్ లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏమవుతుంది నాన్న, ఈ యొక్క సర్ఫేస్ అంతా కూడా, బాటమ్ అంతా కూడా సాయిల్ తోటి ఫిలప్ అయిపోతుంటుంది అన్నమాట. సో సాయిల్ పార్టికల్స్ రీచ్ టు ద బాటమ్ ఆఫ్ ద పాండ్ త్రూ రెయిన్ వాటర్. డ్యూ టు దిస్ ద పాండ్ బికమ్స్ షాలోవర్. సో ఏమవుతుంది నాన్న, ఈ విధంగా అవడం వల్ల సాయిల్ అంతా వచ్చి దీంట్లో పడడం వల్ల ఏమవుతుంది, కొంత వాటర్ నెక్స్ట్ ఇవాపరేట్ అవ్వడం వల్ల కూడా నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ వాటర్ యొక్క డెప్త్ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇదివరకు 15 feet డెప్త్ ఉన్నటువంటి రివర్ అనేటటువంటివి ఏమవుతుంది, ఈ బాటమ్ ఆఫ్ ది పాండ్ లోపలికి సాయిల్ వచ్చి రీచ్ అవ్వడం వల్ల ఈ వాటర్ యొక్క డెప్త్ అనేటటువంటిది తగ్గిపోయి 10 feet డెప్త్ అనేటటువంటిది వస్తుంది నెక్స్ట్ స్టేజ్లో. ఓకేనమ్మా? ఈ 10 feet డెప్త్ అనే డెప్త్ అనేటటువంటిది ఫైటో ప్లాంక్టన్స్ కాకుండా దాని తర్వాత ఉన్నటువంటి సబ్మెర్జ్డ్ స్టేజ్, ఏవైతే సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ఉంటాయో. ఓకేనా? సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అంటే సబ్మెర్జ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్రికులేరియా, హైడ్రిల్లా, వాలిస్నేరియా, అలాంటి ప్లాంట్స్కి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో ఆఫ్టర్ ద ఫైటో ప్లాంక్టన్ స్టేజ్ సబ్మెర్జ్డ్ స్టేజ్ ఈజ్ రీప్లేస్డ్. సబ్మెర్జ్డ్ స్టేజ్, సబ్మెర్జ్డ్ స్టేజ్. సో సబ్మెర్జ్డ్ స్టేజ్లో ఆ రివర్ యొక్క రివర్లో ఉన్నటువంటి వాటర్ యొక్క డెప్త్ కనుక చూసినట్టయితే ఎంత ఉంటుందన్న, 10 feet డెప్త్ ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటివి అని అంటే యూట్రికులేరియా, యూట్రికులేరియా, హైడ్రిల్లా అండ్ వ్యాలిస్నేరియా. యూట్రికులేరియా, హైడ్రిల్లా అండ్ వ్యాలిస్నేరియా ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సబ్మెర్జ్డ్ స్టేజ్ ప్లాంట్స్. ఓకేనా? నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ సైకిల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్రికులేరియా, హైడ్రిల్లా, వాలిస్నేరియా యొక్క లైఫ్ సైకిల్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత
अंत डेड कदा सो आफ्टर डेथ एंड डीके ऑफ द प्लांट्स दे रेसिड्यूस रीच द बॉटम ऑफ द पॉन्ड वाट रेसिड्यूस अने बॉटम ऑफ द प्लांट की पॉन्ड की रीच होता है सो ड्यू टू दिस डिकंपोजिशन ऑफ द प्लांट ह्यूमस इज फॉर्म्ड ఎప్పుడైతే ఆ ప్లాంట్స్ సబ్మెర్జ్డ్ యూట్రికల్ ఏరియా అవన్నీ కూడా ఫామ్ అవుతున్నాయో ఫామ్ అయినప్పుడు ఏం తయారవుతుంది అని అంటే దీనిపైన హ్యూమస్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది హ్యూమస్ లేయర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది సో యాజ్ ఎ రిజల్ట్ ద డెప్త్ ఆఫ్ ద పాండ్ ఈజ్ డిక్రీజ్డ్ సో హ్యూమస్ లేయర్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందన్నా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కింద బాటమ్ లైన్ అనేటటువంటిది నిండిపోతున్న కొద్ది అంటే ఫిలప్ అయిపోతున్న కొద్దీ వాటర్ యొక్క డెప్త్ అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఓకేనమ్మా డ్యూ టు దిస్ డిక్రీజ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ద హ్యాబిటేట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ సో సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ద థర్డ్ స్టేజ్ దట్ ఈస్ ఫ్లోటింగ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతుంది సో సబ్మెర్జ్లో ఉన్నటువంటి యూట్రికల్ ఏరియా కానీ హైడ్రిల్లా వాలిసిన ఏరియా కానీ అనేటువంటి రీప్లేస్ అయిపోతాయి सो फ्लोटिंग स्टेज अंटे एप्पुडंटे द वेन द डेप्थ ऑफ द पॉन्ड इज 5 to 8 feet योक्क डेप्थ उन्नप्पुडु ई योक्क फ्लोटिंग स्टेज अनेटटुवंटि स्टार्ट अवुतुंदी द फ्लोटिंग प्लांट्स आर् एंटर इंटू द पॉन्ड सो वाट आर् द एग्जांपल फर् द फ्लोटिंग स्टेज अंटे निम्फिया नेक्स्ट पिस्टिया नेक्स्ट आइकॉर्निया निम्फिया पिस्टिया एंड आइकॉर्निया आर द एग्जांपल फॉर द फ्लोटिंग स्टेज एक्वाटिक प्लांट्स ओके दीज प्लांट्स आर रूटेड हाइड्रोफाइट्स एंड हैविंग लॉन्ग पेटियोल विथ लार्ज लीड्स ओके ना ऑन द वाटर सरफेस विच आर एंकर्ड एट द बॉटम ऑफ द पॉन्ड सो बॉटम ऑफ द पॉन्ड की एंकरिंग कैपेसिटी కలిగి ఉండడం కోసం ఇవేం చేస్తూ ఉంటాయంట ఈ పిస్టియా కానీ నింఫియా కానీ ఐకార్నియా కానీ రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉండి యాంకరింగ్ కెపాసిటీని ఉండడం కోసము రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి యాజ్ వెల్ యాజ్ లార్జ్ లీవ్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవి వాటర్ పైన ఫ్లోట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఆఫ్టర్ ద డెత్ ఇవి కూడా వీటి లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత డెత్ అవుతాయి కదమ్మా సో డెత్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ ఎక్కడికి రీచ్ అవుతుంటుంది బాటమ్ ఆఫ్ ది పాండ్ లోపలికి బాటమ్ ఆఫ్ ది పాండ్ ఈ డెత్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ అనేటటువంటిది రీచ్ అవుతుంది సో దెన్ ఏం ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఇవి ప్లాంట్స్ అనేటటువంటి బాటమ్కి రీచ్ అయినాయో అక్కడ నుంచి మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది హ్యూమస్గా కన్వర్ట్ అవుతాయి హ్యూమస్ ఫార్మేషన్ జరుగుతుంది అంతకుముందు సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ హ్యూమస్ని ఫామ్ చేసినాయి కదా నా గ్రీన్ కలర్లో ఉంది నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఉంది ఫ్లోటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ప్లాంట్స్ హ్యూమస్ని ఫామ్ చేశాయి ఓకేనమ్మా సో ద డికంపోజింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫర్దర్ బిల్డప్ ద సబ్స్ట్రాటమ్ అండ్ మేకింగ్ ద పాండ్ మచ్ షాలోవర్ ఓకేనా దిస్ చేంజ్డ్ హ్యాబిట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఓకే ఆఫ్టర్ ద స్టేజ్ ఈస్ రీడ్ స్వాంప్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఏంటమ్మా రీడ్ స్వాంప్ స్టేజ్ కదా సో ఇలా ఉన్నటువంటి స్టేజ్ అనేటటువంటిది నాట్ సూటబుల్ ఫర్ ద ఫ్లోటింగ్ స్టేజ్ అండ్ దీస్ ఆర్ సూటబుల్ ఫర్ ద రీడ్ స్వాంప్ స్టేజ్ సో ఈ రీడ్ స్వాంప్ స్టేజ్లో ఉన్నటువంటి ప్లాంట్స్ ఇప్పుడు ఎంటర్ అవుతాయి అప్పుడు ఏంటంటే వాటర్ యొక్క డెప్త్ అనేటటువంటిది ఎంత ఉంటుంది నాన్న 2 to 4 feet ఉంటుందన్నమాట సో ఫ్లోటింగ్ స్టేజ్లో వాటర్ యొక్క డెప్త్ ఎంత ఉంది 5 to 8 feet ఉంది అదే సబ్మెర్జ్డ్లో చూసినట్టయితే ఎంత ఉంది 10 feet ఉంది ఓకేనా ఫైటోప్లాంక్టన్ స్టేజ్లో చూసినట్టయితే ఎంత ఉంది 15 feet ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాడ్యువల్లీ స్టేజెస్ అనేటటువంటివి కన్వర్ట్ అవుతూ ఉంటే అంటే ఒక స్టేజ్తో ఇంకో స్టేజ్ రీప్లేస్ అవుతున్న కొద్దీ వాటర్ యొక్క డెప్త్ అనేటటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంది ఫస్ట్ 15 feet దెన్ సబ్మెర్జ్డ్ 10 feet ఫ్లోటింగ్ స్టేజ్ 5 to 8 feet రీడ్ స్వామ్ స్టేజ్ 2 to 4 feet సో ఇన్ ద డెప్త్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 2 to 4 feet ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను మళ్ళీ వేస్తున్నాను చూడండి ఫస్ట్దేమో ఫైటోప్లాంక్టన్ నెక్స్ట్ వచ్చేసి సబ్మెర్జ్డ్ థర్డ్ వచ్చేసి ఫ్లోటింగ్ సో ఇదంతా రివర్ అనుకున్నానా నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రీడ్ స్వామ్ స్టేజ్లో దీని ఎంత ఉందమ్మా
2 to 4. Okay, floating low 5 to 8. Next, submerged low water depth is 10 feet. Next, phytoplanktons low 15 feet. Undi. So, ipudu manam reed swamp stage chustunnamu. The depth of the water water in the pond is 2 to 4 feet. Okay. So the examples enti anante reed swamp ki example typha and rumex and sagittaria are example for the reed swamp stage aquatic plants. Okay, the plants are rooted but most parts of their shoots remain exposed to air. సో ఇక్కడ ఏమవుతుందన్నా రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి ప్లస్ షూట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు నాన్న ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతున్నాయంటే ఈ వాటర్ యొక్క డెప్త్ ఎంత ఉంది నాన్న రివర్ లోపల పాండ్ లోపల? ఓన్లీ 2 to 4 feet ఉంది. కాబట్టి ఎక్కువగా లెంత్ ఉన్నటువంటి వీటి యొక్క షూట్స్ అనేటటువంటివి బయటికి ఎక్సిబిట్ అవుతూ ఉంటాయి. రూట్స్ ఏమో వాటర్ లోపల ఉండిపోతాయి. ఓకేనా? ఆఫ్టర్ ది డెత్ ద రెసిడ్యూస్ రీచెస్ ద బాటమ్ ఆఫ్ ద పాండ్. వీటి యొక్క లైఫ్ సైకిల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీటి యొక్క డెత్ తర్వాత వీటి రెసిడ్యూస్ అనేటటువంటివి రీచ్డ్ ద బాటమ్ ఆఫ్ ద పాండ్. సో నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద పాండ్ ఆ విధంగా ఎప్పుడు కూడా బాటమ్ ఆఫ్ ద పాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది, ఎక్కువగా హ్యూమస్గా కన్వర్ట్ అవుతూ ఉంది. సో ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే దీస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద రీడ్ స్వాంప్ స్టేజ్. ఓకే, దెన్ దిట్ ఈజ్ సూటబుల్ ఫర్ ద మార్ష్ స్టేజ్. సో ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ మార్ష్ స్టేజ్ అన్నమాట. ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ మార్ష్ స్టేజ్. మార్ష్ స్టేజ్, సో మార్ష్ స్టేజ్లో చూసినట్టయితే వాటర్ యొక్క డెప్త్ ఎంత ఉంటుందంటే ఫ్యూ ఇంచెస్ ఉండిపోతుంది. ఇంకా ఫీట్స్ లాగా కాకుండా ఇంచెస్ లాగా ఉండిపోతుంది. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఈ రీడ్ స్వాంప్ స్టేజ్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా డెత్ అయిపోయిన తర్వాత బాటమ్ ఆఫ్ ది పాండ్ ఇంక్రీజ్ అయింది కదమ్మా. కాబట్టి ఈ యొక్క వాటర్ అనేటటువంటి డిక్రీజ్ అయిపోయి వాటర్ యొక్క లోపల డెప్త్ అనేటటువంటిది ఫ్యూ ఇంచెస్గా తగ్గిపోయింది, డిక్రీజ్ అయిపోయింది. సో దీస్ డిక్రీజింగ్ వాటర్ కెపాసిటీ ఈజ్ సూటబుల్ ఫర్ ద సెడ్జ్ మీడో స్టేజ్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మార్ష్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మెంత, కారెక్స్, జంకస్, ఐరిస్ ఇవన్నీ కూడా ఏంటంటే సెడ్జ్ మీడో స్టేజ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే జస్ట్ ఎలా ఉంటుందంటే అక్కడ వాటర్ అంతా కూడా జస్ట్ ఇంచెస్లో హైట్ ఉన్నప్పుడు ఏమంటుంది, మడ్ లైక్ లాగా ఉంటుంది, మడ్ లాగా ఉంటుంది అనమాట. మడ్ అంటే మీరు కొంచెం బురద లాగా అని చెప్తారు కదా, అలాంటిదన్నమాట. సో దీస్ ప్లాంట్ హ్యావ్ సాఫ్ట్ రూట్స్ అండ్ రిజిడ్ బ్రాంచెస్. మీరు మెంతాను అబ్జర్వ్ చేస్తే చాలా క్లారిటీగా తెలుస్తుందన్న. డ్యూ టు హయ్యర్ రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ద ర్యాపిడ్ లాస్ ఆఫ్ వాటర్ ద మడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. సో ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ రేట్ పెరుగుతున్నప్పుడు పైనుంచి మనకి సన్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అనంటే లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఓకేనమ్మా? This type of marshy vegetation is gradually replaced by the woodland stage. So, sixth stage ఏంటన్నా? Woodland stage కదా. So, sixth stage యొక్క woodland stageకి ఇది కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. సో బై ద టైమ్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ మార్షీ వెజిటేషన్, మార్షీ వెజిటేషన్ అంతా కూడా డిసపియర్ అయిపోయింది. ఇంకా ఎందుకు అనంటే వాటర్ కెపాసిటీ, వాటర్ డెప్త్ అనేటటువంటిది తగ్గిపోయింది. నెక్స్ట్ అక్కడ సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఏరియా అదంతా కొంచెము డ్రైగానే ఉండిపోతుంది. సో సాయిల్ బికమ్స్ డ్రయర్ ఫర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. దిస్ ఏరియా ఈజ్ నౌ ఇన్వాడెడ్ బై ద టెరెస్ట్రియల్ ప్లాంట్స్ దెన్ విచ్ కెన్ టాలరేట్ వాటర్ లాగ్డ్ కండిషన్. దే ఇంక్లూడ్ ష్రబ్స్ అండ్ ట్రీస్ లైక్ పాపులస్, సల్నస్. ఓకేనమ్మా? ఇంకా ష్రబ్స్ కానీ హెర్బ్స్ కానీ కూడా అవన్నీ అక్కడ డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ సాయిల్ అంతా కూడా చాలా కాలం పాటు డ్రైగా ఉండిపోవటం వల్ల ఇక్కడంతా ష్రబ్స్ హెర్బ్స్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంటుంది. సో ఆఫ్టర్ అలాగే ఉండిపోయిన తర్వాత ఏమవుతుంది నాన్న, కొంచెము అడ్వాన్స్డ్ ప్లాంట్స్ కూడా అక్కడ డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత, ఓకేనమ్మా, ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సెవెంత్ స్టేజ్ ఏంటి అనంటే
క్లైమాక్స్ స్టేజ్ ఇక్కడ ఉంటుంది. క్లైమాక్స్ స్టేజ్, క్లైమాక్స్ స్టేజ్లో ఏం జరుగుతుంది అని అంటే, వెన్ ద పాండ్ బికమ్స్ కంప్లీట్లీ డ్రై అండ్ ఏరేటెడ్, ద వుడ్లాండ్ కమ్యూనిటీ ఈజ్ ఇన్వేటెడ్ బై సెవరల్ ట్రీస్. ఓకేనా, పాండ్ అంతా కూడా డ్రై అయిపోయి బయటకి ఎయిర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఏంటి, వుడ్లాండ్ కమ్యూనిటీ అంటే పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్లాంట్స్ అంతా కూడా, అంటే ఒక ఫారెస్ట్ ఏరియా అనేటటువంటిది డెవలప్ అయిపోతుంది అంటే సెవరల్ ట్రీస్ తోటి డెవలప్ అయిపోతుంది. దిస్ ప్రాసెస్ వెరీ స్లో అండ్ వీ కాంట్ అబ్జర్వ్. నిన్న కూడా మనం చెప్పినట్టుగానే ఇందులో కూడా అంతే, చాలా ఇయర్స్ టైం తీసుకుంటుంది కాబట్టి మనము కంప్లీట్గా అబ్జర్వ్ చేయడానికి దొరకదు. కాకపోతే సైంటిస్టులు దీని మీద చేశారు కాబట్టి, వర్క్ చేశారు కాబట్టి మనం ఈ విధంగా హైడ్రోసీర్ లోపల చేంజెస్ అనేటటువంటివి వచ్చాయి అని తెలుసుకోవచ్చు. మీరు మెటీరియల్లో డ్రాయింగ్ చూడండి నాన్న, నాకు నేను రికార్డెడ్ లెసన్ కాబట్టి ఇది నాకు ఎక్కువ స్లైడ్ షేర్ కావట్లేదు, వైట్ బోర్డ్ ఒకటే ఓపెన్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. సో ఇక్కడ హైడ్రోసేర్లో ఏముంది నాన్న, ఫైటోప్లాంక్టన్ స్టేజ్, సబ్మెర్జ్డ్, ఫ్లోటింగ్, రీడ్ స్వామ్, సెడ్జ్ మీడో స్టేజ్, వుడ్లాండ్ స్టేజ్ అండ్ క్లైమాక్స్ ఫారెస్ట్ స్టేజ్ అండ్ 7 స్టేజెస్ ఉన్నాయి. ఫైటోప్లాంక్టన్ స్టేజ్లో వాటర్ డెప్త్ అనేటటువంటిది 15 feet ఉంది నాన్న. నెక్స్ట్ సబ్మెర్జ్డ్ స్టేజ్లో చూసినట్టయితే 10 feet డెప్త్, ఫ్లోటింగ్ స్టేజ్లో చూసినట్టయితే కనుక ఎంత ఉంది నాన్న డెప్త్, 5 to 8 feet ఉంది. నెక్స్ట్ రీడ్ స్వామ్ స్టేజ్లో 2 to 4 feet ఉంది. ఓకే, 2 to 4 feet ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్న సెడ్జ్ మీడో స్టేజ్, సెడ్జ్ మీడో స్టేజ్లో ఎంత ఉందమ్మా, దాన్నే మనం మాస్ స్టేజ్ అంటున్నాం. సో వాటర్ కెపాసిటీ అనేటటువంటి ఫ్యూ ఇంచెస్ లాగా తగ్గిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటటువంటి స్టేజ్ ఏంటిరా, వుడ్లాండ్ స్టేజ్. ఈ వుడ్లాండ్ స్టేజ్లో వాటర్ ట్రాన్స్పిరేషన్ కెపాసిటీ, మడ్ అనేటటువంటిది సన్లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హెర్బ్స్ స్ట్రెబ్స్ అనేటటువంటి డెవలప్మెంట్ జరిగి వాటర్ ల్యాగింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ ఎక్కువగా పెరిగాయి, అంటే రూట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లాంట్స్ పెరగడం జరిగింది. వాటిని మనం మీసోఫైట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనమ్మా, ఆ విధంగా పెరిగిన తర్వాత ఏమైంది, కంప్లీట్గా వాటి యొక్క వాటర్ ల్యాగింగ్ కెపాసిటీ, మినరల్ ల్యాగింగ్ కెపాసిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అయిన తర్వాత వుడ్లాండ్ ఎకోసిస్టమ్ లాగా మొత్తము ఆ ఏరియా అంతా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అంటే కంపారిటివ్లీ మనం ఫస్ట్ లేక్స్లో ఫైటోప్లాంక్టన్ స్టేజ్ నుంచి క్లైమాక్స్ స్టేజ్కి అబ్జర్వ్ చేసినట్టయితే ప్లాంట్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ యొక్క సైజ్, వాటర్ యొక్క కెపాసిటీ డెప్త్ అనేటటువంటిది డిక్రీజ్ అవుతూ వస్తుంది. రెండు ఆపోజిట్ డైరెక్షనల్లో జరుగుతూ వచ్చాయి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోసీరమా. సో మనకి కంప్లీట్గా ఈరోజు తోటి ఈకాలజీ అనేటటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం చెప్తాము అని అంటే టాక్సానమీ స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ మనకి టాక్సానమీలో బేసిక్స్ అవన్నీ కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ మీ క్లాస్ పిల్లలందరినీ అటెండ్ కమ్మని చెప్పండి, ఎందుకంటే ఫ్యామిలీస్ కాబట్టి స్టార్ట్ చేసేవి, అది వినకపోతే అర్థం కాదు. ఓకేనా, సో నేను క్లాస్ ఎండ్ చేసే ముందు ఈ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాను నాన్న. ఫస్ట్ యూనిట్ 4 లోపల ఇకాలజీ లోపల మనం ఏం చెప్తున్నాం, ఇకాలజీ ఇంట్రడక్షన్ చెప్తాం. వాట్ ఈజ్ ఇకాలజీ అంటే, ఇకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ దేర్ సరౌండింగ్స్ అని చెప్పాం. ఓకేనా, సో దట్ ఈస్ ద ఇకాలజీ. మనం ఇప్పుడు ప్లాంట్స్ దాని యొక్క సరౌండింగ్స్ యొక్క రిలేషన్షిప్ని యూనిట్ మొత్తం కూడా మనం చదువుకున్నాము. దాంట్లో ఫస్ట్ టాపిక్గా మనం స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ అనేటటువంటి టాపిక్ చదువుకున్నాము. సో స్ట్రక్చరల్ టాపిక్స్లో ఎబయాటిక్ కాంపోనెంట్స్, బయాటిక్ కాంపోనెంట్స్ అని 2 ఉన్నాయి. సో ఎబయాటిక్ కాంపోనెంట్స్ అంటే ఏం చదువుకున్నాను నాన్న, ఎబయాటిక్ అంటే కనుక క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అంటే టెంపరేచర్, లైట్, ఓకేనా, వాటర్, నెక్స్ట్ ఇనార్గానిక్ కాంపౌండ్స్, కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, కొన్ని చూసినట్టయితే హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ప్లాంట్స్కి అవసరం అవుతాయి, దాంతో రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పేసి ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ గురించి చదువుకున్నాము. బయాటిక్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి ఏం చదువుకున్నానన్నా, 2 types ఉంటుందని చదువుకున్నాము. దాంట్లో ఏంటన్నా బయాటిక్ కాంపోనెంట్స్ ఏంటి ఉంటాయనన్నా, ప్రొడ్యూసర్స్, నెక్స్ట్ ఏంట్రా కన్జ్యూమర్స్. ఓకేనా, ప్రొడ్యూసర్స్ అంటే ఏంటో అమ్మ, ప్లాంట్స్ మనం ప్రొడ్యూసర్స్ అన్నాం. ఓకేనా, దే హ్యావ్ క్లోరోఫిల్ అండ్ ప్రిపేర్ దేర్ ఫుడ్ బై యూజింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకేనా, అవి ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ కన్జ్యూమర్స్, కన్జ్యూమర్స్లో మ్యాక్రో కన్జ్యూమర్స్ ఉంటాయి, మైక్రో కన్జ్యూమర్స్ ఉంటాయి. మ్యాక్రో కన్జ్యూమర్స్ అంటే ఏంటన్నా ప్రైమరీ, మళ్ళీ దాంట్లో డివైడ్ అవుతాయి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్ అని.
ఓకేనా? సో ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అవుతాయి, సెకండరీ కన్జ్యూమర్స్ ప్రైమరీ కన్జ్యూమర్స్ పైన, టెర్షరీ కన్జ్యూమర్స్ దాని ముందున్నటువంటి సెకండరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మైక్రో కన్జ్యూమర్స్ అంటే ఏంటి నానా? వాటిని మనము డికంపోజర్స్ అని కూడా చెప్తాం. సో ఈ సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో డెత్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ పైన ఉండి వాటిని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేస్తూ ఎనర్జీని గ్రాస్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ మైక్రో కన్జ్యూమర్స్. దాంతో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎనర్జీ ఫ్లో ఇన్ ద ఎకోసిస్టమ్. సో ఎనర్జీ ఫ్లో ఇన్ ద ఎకోసిస్టమ్లో మనం ఏం చదువుకున్నాము? ఎనర్జీ అనేటటువంటిది ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాన్న, మన ఎర్త్ మొత్తంలో ఎనర్జీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సన్ అన్న. సన్ నుంచే ఎనర్జీ అనేటటువంటిది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో సన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ద ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం థర్మోడైనమిక్స్ ఫిజిక్స్లో చూసినట్లయితే థర్మోడైనమిక్స్ లాస్ ఉంటాయి. సో థర్మోడైనమిక్స్ లాస్లో ఏంటి? ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ ఎనర్జీ కెన్ బి చేంజ్డ్ ఫ్రమ్ వన్ టు అనదర్ అనేటటువంటి ఒక థర్మోడైనమిక్ లా అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఎనర్జీ అనేటటువంటి సన్ నుంచి వస్తుంది. బట్ అక్కడ సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీని ప్లాంట్స్ తీసుకుంటున్నాయి. సో ప్లాంట్స్ ఎనర్జీ తీసుకొని వాటి ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ప్రైమరీ కన్జ్యూమర్స్ వాటిని తీసుకుంటున్నాయి. సో వాటికి ఎనర్జీ వస్తుంది. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ ఎనర్జీ తీసుకుంటున్నాయి, తర్వాత టెర్షరీ కన్జ్యూమర్స్ని ఎనర్జీ తీసుకుంటున్నాయి. మన ఫుడ్ తీసుకుంటేనే కదా నా ఎనర్జీ వచ్చేది. సో ఎనర్జీ అనేటటువంటిది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాన్నే మనము ఎనర్జీ ఫ్లో అంటాం. సో దానికి ఇంట్రడక్షన్ రాసేసి వాట్ ఈజ్ ద ఎనర్జీ ఫ్లో అంటే రాసేసి నెక్స్ట్ ఏంటి ఫుడ్ చైన్ గురించి రాయాలి అండ్ ఫుడ్ వెబ్ గురించి రాయాలి. ఫుడ్ చైన్ అంటే ఏంటన్నా? ఫుడ్ చైన్లో మళ్ళీ ఫుడ్ చైన్ అంటే మీరు దానికి డెఫినేషన్ రాయాలి. ఫుడ్ చైన్ అంటే ఏంటమ్మా? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు వేరియస్ కన్జ్యూమర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ చైన్. ఫుడ్ చైన్స్లో మళ్ళీ ఏమున్నాయి? 3 types ఆఫ్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి. గ్రేజింగ్ ఫుడ్ చైన్, నెక్స్ట్ పారాసైటిక్ ఫుడ్ చైన్ అండి డెట్రైటస్ ఫుడ్ చైన్ అని. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఏంట్రా? ద ఫుడ్ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఈజ్ కాల్డ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అన్నమాట. అదే పారాసైటిక్ ఫుడ్ చైన్లో చూసినట్టయితే ద పారాసైటిక్ ఫుడ్ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫుడ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ టు ద స్మాలర్ ఆర్గానిజమ్స్. లార్జెస్ట్ టు ద స్మాలర్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఇన్సెక్ట్స్ ప్లాంట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇన్సెక్ట్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి ఏంటి? పారాసైట్స్ అంటే ఇంకా చిన్నగా ఉంటాయి అన్నమాట, దాన్ని మనం పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డెట్రైటస్ ఫుడ్ చైన్. ద ఫుడ్ చైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ డెట్రైటస్ ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందాక మనం మైక్రో కన్జ్యూమర్స్ అని చెప్పుకున్నాం కదా. మైక్రో కన్జ్యూమర్స్ ఆర్ ద కన్జ్యూమర్స్ హ్యావింగ్ మైన్యూట్ బాడీ స్ట్రక్చర్స్, యూజువల్లీ దే ఆర్ కాల్డ్ డికంపోజర్స్ అని చెప్పుకున్నాము. దే కన్వర్ట్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అని చెప్తున్నాం కదా. సో దానిలాగానే సేమ్ ఇక్కడ డెట్రైటస్ ఫుడ్ చైన్ అనేటటువంటిది ఎక్కువగా మైక్రో ఆర్గానిక్ కన్జ్యూమర్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డెట్రైటస్ ఫుడ్ చైన్కి. బట్ ఇంత డెట్రైటస్ ఫుడ్ చైన్ ఏంటంటే మార్షీ ఏరియాస్ అంటే మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా సాల్ట్ కెపాసిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ లోపల ఈ డెట్రైటస్ ఫుడ్ చైన్ అనేటటువంటిది ఉంటుంది నాన్న. ఇందులో ఎక్కువగా ఏంటనంటే ఇన్సెక్ట్స్ ఈట్స్ వెన్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ లీవ్స్ ఆర్ ఫాలెన్ ఇన్ టు ద సాల్ట్ వాటర్. దీస్ ఇన్సెక్ట్స్ ఆర్ ఈటన్ బై ద ఫిషెస్ అండ్ ఫిషెస్ ఆర్ ఈటన్ బై ద హ్యూమన్ అనమాట. ఈ విధంగా ఫుడ్ చైన్ జరిగితే మనం దాన్ని డెట్రైటస్ ఫుడ్ చైన్ అని అంటాము. సో నెక్స్ట్ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్లో చూసినట్టయితే ఫుడ్ వెబ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే అన్ని టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ కలిపి మనము ఫుడ్ వెబ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం గ్రాస్ ప్లాంట్స్ ని ర్యాట్స్ తింటాయి, ర్యాట్స్ని స్నేక్స్, స్నేక్స్ని ఈగల్ అంటాం కదా. సేమ్ ద యాజ్ పర్ అదే సీక్వెన్స్ ప్రకారము ఎనర్జీ సోర్స్ కోసం డిపెండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎనర్జీ సోర్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండొచ్చు. గ్రాస్ ప్లాంట్స్ని వేరే అంటే ఇన్సెక్ట్స్ తినొచ్చు, ఓకేనా? కొన్ని గ్రాస్ హోపర్స్ తింటాయి, కొన్ని ఇప్పుడు ర్యాబిట్స్ తింటుంది. అంటే ఓన్లీ గ్రాస్ హోపర్ తినాలని రూల్ ఏం లేదు, ర్యాబిట్స్ కూడా తింటాయి. అంటే ఆ విధంగా డిఫరెంట్గా ఫుడ్ వాటిని మళ్ళీ ఇంకొకటి తింటాయి. ఏది అవైలబిలిటీగా ఉంటే
వాటి ఫస్ట్ స్టేజ్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ ప్రొడ్యూసర్స్ టు ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ టెర్షరీ కన్జ్యూమర్స్ అనే పాయింట్ ఒక్కటే బేస్ చేసుకొని ఈ ఫుడ్ వెబ్ అనేటటువంటిది తయారవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు టాపిక్ ఏంది అని అంటే ఇకాలజీలో మనకి ఇకాలజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ ప్లాంట్స్ అని చదువుకున్నాము. అందులో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయని హైడ్రోఫైట్స్ మీసోఫైట్స్ జీరోఫైట్స్ అని చదివాము. హైడ్రోఫైట్స్ అంటే ఏంటి నానా? సో ఏవైతే వాటర్లో ఉంటాయో ప్లాంట్స్ మనం వాటిని హైడ్రోఫైట్స్ అన్నాము. సో హైడ్రోఫైట్స్లో రూట్ సిస్టమ్ ఈజ్ పూర్లీ డెవలప్డ్ అని చదువుకున్నాము. దానికి ఎగ్జాంపుల్గా హైడ్రోఫైట్స్కి ఎగ్జాంపుల్గా వ్యాలిస్నేరియా, ఓకేనా, హైడ్రిల్లా, నెక్స్ట్ పిస్టియా, ఐకార్నియా అనేటువంటి ప్లాంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. నెక్స్ట్ ఈ యొక్క ప్లాంట్స్లో చూసినట్టయితే ఈ ప్లాంట్స్లో కనుక చూసినట్టయితే ఎక్కువగా రూట్ క్యాప్స్ అనేటటువంటివి ఉండవు. నెక్స్ట్ రూట్ హెయిర్స్ అనేటటువంటి కూడా యాబ్సెంట్ అని చదువుకున్నాము. నెక్స్ట్ స్టెమ్ కనుక చూసినట్టయితే స్టెమ్ అనేటటువంటివి స్లెండర్ లాంగ్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయని చదువుకున్నాము. నెక్స్ట్ లీవ్స్, ఈ హైడ్రోఫైట్స్లో ఉన్నటువంటి లీవ్స్ కనుక చూసినట్టయితే లార్జెస్ట్ ఫ్లోటింగ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్ ప్రజెంట్ ఇన్ విక్టోరియా రీజియా. అదొక స్పెషల్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. విక్టోరియా రీజియా లోపల ఏముంటాయినైనా లార్జెస్ట్ ఫ్లోటింగ్ లీవ్స్ అనేటటువంటివి ఉంటాయి. సో ద లీవ్స్ ఇన్ విక్టోరియా ఆర్ ద సింపుల్ అండ్ ప్లేట్ లైక్ ఎక్కడైతే నిన్న ఒక లెసన్ చెప్పేటప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ కూడా చూపించాను, ఆ ప్లేట్ లైక్ అరేంజ్మెంట్ ఉంది. నెక్స్ట్ అకరెన్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ లీవ్స్ ఆన్ ఏ సింగిల్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ హెటెరోఫిలీ. ఒకటే ప్లాంట్ పైన టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనేటటువంటివి ఉంటాయి, దాన్ని మనం హెటెరోఫిలీ అంటాం. హెటెరో మీన్స్ డిఫరెంట్ అని, ఫిలీ మీన్స్ లీవ్స్ అని అర్థము. నెక్స్ట్ హెటెరోఫిలీ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ లైక్ లెమ్నోఫిల్లా హెటెరోఫిల్లా అండ్ సాజిటేరియా. సో లెమ్నోఫిల్లా హెటెరోఫిల్లా అనేటటువంటి పేర్లోనే మనకు కనిపిస్తుంది, లెమ్నోఫిల్లాలో హెటెరోఫిల్లా ఉంటుంది అని. సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ అనేటటువంటివి ఉంటాయని చదువుకున్నాము. కొన్ని ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయన్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఐకార్నియా తీసుకున్నాం. సో ఐకార్నియాలో చూసినట్టయితే పిటియోల్స్ ఆర్ స్వోలెన్ అండ్ స్పాంజీ, ఓకేనమ్మా. నెక్స్ట్ ఎనాటమికల్ అడాప్టేషన్స్ కూడా ఉన్నాయి హైడ్రోఫైట్స్లో. అందులో చూసినట్టయితే క్యూటికిల్ లేయర్ అనేటటువంటిది ఉండి లిగ్నిఫైడ్ టిష్యూస్ అనేటటువంటివి పూర్గా డెవలప్ అయిపోయి ఉంటాయి, ఓకేనమ్మా. కంపారిటివ్గా టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో చూసినట్టయితే ఇందులో క్యూటికిల్ లేయరు లిగ్నిఫైడ్ టిష్యూ అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇందులో మెయిన్గా ఉండేది ఏంది అనంటే ఏరెన్కైమా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఇవి వాటర్లో ఈజీగా ఫ్లోట్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే అందులో మీసోఫైట్స్. నేను యూనిట్ మొత్తము ఈరోజు జస్ట్ మీకు గుర్తు చేస్తున్నానన్న ఏమేమి టాపిక్స్ ఉన్నాయని. నెక్స్ట్ మీసోఫైట్స్ అంటే ఏంటన్నా? ల్యాండ్ ప్లాంట్స్ అన్నమాట. ఇందాక హైడ్రోఫైట్స్ అంటే మనము వాటర్ ప్లాంట్స్, ఎక్వాటిక్ ప్లాంట్స్ అన్నట్టే మీసోఫైట్స్ అంటే ల్యాండ్ ప్లాంట్స్. ఓకే, ద ల్యాండ్ ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ నార్మల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఆర్ నోన్ యాజ్ మీసోఫైట్స్. ద సాయిల్ ఆర్ వెల్ ఏరియేటెడ్ అండ్ రిసీవ్ మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్. ఓకే, మీసోఫైట్స్ ఆర్ ద ప్రిడామినెంట్ ప్లాంట్స్. మీసోఫైట్స్ మే బి హెర్బ్స్, ష్రబ్స్ అండ్ ట్రీస్. ఓకేనా, ఏ విధంగా అయినా ఉండొచ్చు. వీటి యొక్క మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ చూసినట్టయితే కంపారిటివ్లీ టు హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్ డాస్టిక్ చేంజెస్ అనేటటువంటివి ఇందులో ఎక్కువగా ఏముండవు. రూట్ సిస్టమ్ మాత్రం ఎక్కువగా డెవలప్ అవుతుంది. రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ ప్రజెంట్, ఓకేనా. బట్ ఇన్ ద హైడ్రోఫైట్స్ రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ యాబ్సెంట్. సో ఇందులో చూసినట్టయితే రూట్ క్యాప్స్ రూట్ హెయిర్స్ మాత్రము ఉంటాయి. నెక్స్ట్ ఎనాటమికల్ ఫీచర్స్ చూసినట్టయితే ఇక్కడ క్యూటికిల్ లేయర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. క్యూటికిల్ లేయర్ ఎక్కడ ఉంటుందన్నా? ఇది కనుక ఎపిడర్మిస్ అంటే ఎపిడర్మిస్ పైన క్యూటికిల్ లేయర్ అనేటటువంటిది ఉంటుంది. ఎపిడర్మిస్ ఈజ్ సింగిల్ లేయర్డ్. ఎపిడర్మిస్ ఎలా ఉంటుంది? సింగిల్ లేయర్డ్గా ఉంటుంది. ఎపిడర్మల్ వాల్స్ ఆర్ మోడరేట్లీ థిక్గా ఉంటాయి. నెక్స్ట్ స్టొమాటో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క ఎపిడర్మిస్ లోపల స్టొమాటో ఉంటాయి కదనా. స్టొమాటో ఆర్ ప్రజెంట్ ఇన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద లీఫ్. సో బోత్ వెంట్రల్ సర్ఫేస్ అండ్ డార్సల్ సర్ఫేస్ హ్యావింగ్ ద స్టొమాటా, ఓకేనా. ఇది మీసోఫైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి
జీరోఫైట్స్ అంటే ఏం చెప్తున్నాను, డెసర్ట్ ప్లాంట్స్ అన్నమాట. ఓకేనా, ఈ డెసర్ట్ ప్లాంట్స్ కాబట్టి అక్కడ హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి హై ట్రాన్స్పిరేషన్ కెపాసిటీ కూడా హైగా ఉంటుంది. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, వాటర్ ఎవాపరేటెడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు రఫ్గా. కాబట్టి ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ కెపాసిటీని డిక్రీజ్ చేయటం కోసము ఈ ప్లాంట్స్ అనేటటువంటివి మాడిఫై అయిపోయి ఉంటాయి. ఓకేనమ్మా, రూట్స్ చూసినట్టయితే వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, రూట్స్ ఆర్ ఎక్స్టెన్సివ్ అండ్ ఎంటర్ డీపర్ లేయర్స్ ఆఫ్ ద సాయిల్. వై? బికాస్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద మోర్ వాటర్ ద రూట్స్ ఆర్ ఎంటరింగ్ టు ద డీపర్ డీప్ టు ద డీప్ లేయర్స్. ఓకే, రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ వెల్ డెవలప్డ్ లైక్ మీసోఫైట్స్. ఓకేమ్మా, స్టెమ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే స్టెమ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ సైజ్ అండ్ గ్రో వెరీ స్లోలీ. చాలా తక్కువ సైజులో ఉండి చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ అనేటటువంటి చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతాయి, ఎప్పుడైతే గ్రోత్ తక్కువగా ఉందో స్లోగా పెరుగుతున్నాయో దాన్ని మనము స్టంటెడ్ గ్రోత్ అని చెప్తాము. నెక్స్ట్ లీవ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే లీవ్స్ ఎక్కువగా కూడా రెడ్యూస్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ ఉంటే కనుక మాడిఫైడ్ ఇంటూ స్కేల్స్ అండ్ స్పైన్స్ అన్నమాట, స్కేల్స్ అండ్ స్పైన్స్గా మాడిఫై అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్, యూఫర్బియా, ఆస్పరాగస్, క్యాజులైన ఇవన్నీ చూసినట్టయితే మనకి లీవ్స్ అనేటటువంటి మాడిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎనాటమికల్ మాడిఫికేషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎనాటమికల్ అడాప్టేషన్స్లో స్టెమ్స్ అండ్ లీవ్స్ కవర్డ్ బై థిక్ క్యూటికిల్ టు చెక్ ట్రాన్స్పిరేషన్. ఓకేనా, ఎపిడెర్మల్ సెల్స్ పైన ఏంటి లీవ్, ఎపిడెర్మల్ సెల్స్ స్టెమ్స్, ఎపిడెర్మల్ సెల్స్ స్టెమ్స్ పైన ఉంటాయి, లీవ్స్ పైన ఎక్కడైనా ఎపిడెర్మిస్ అనేటటువంటి కంపల్సరీ ఉంటుందన్న. సో దానిపైన క్యూటికిల్ లేయర్ అనేటటువంటిది ఉంటుంది, ఎందుకంటే టు కంట్రోల్ ద ట్రాన్స్పిరేషన్ కెపాసిటీ అనమాట. సో ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ థిక్, మల్టిపుల్ ఎపిడెర్మిస్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద నీరియం. సో మనం చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి, నీరియం లోపల మల్టిపుల్ ఎపిడెర్మిస్ అనేటటువంటిది ఉంటుంది, ఎందుకంటే వాటర్ ఇవాపరేషన్ని కంట్రోల్ చేయడం కోసము ఎపిడెర్మల్ సెల్ వాల్ అనేటటువంటి థిక్గా ఉండి ఎపిడెర్మిస్ అనేటటువంటిది చాలా లేయర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది, మోర్ దాన్ 2 to 3 లేయర్స్ ఇన్ ద నీరియం లీఫ్. ఓకేనా, నెక్స్ట్ స్క్లీరెన్ కైమాటస్ మల్టీసెల్యులార్ స్క్లీరెన్ కైమాటస్ మల్టీ లేయర్డ్ హైపోడర్మిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ అండ్ మెకానికల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసము వాస్కులర్ టిష్యూ అనేటటువంటిది వెల్ డెవలప్డ్గా ఉంటుంది. నెక్స్ట్ బులిఫామ్ సెల్స్ అండ్ మోటార్ సెల్స్ ఆర్ ప్రజెంట్. ఓకేనా అన్న, లీఫీ ఎపిడర్మస్ పైన, గ్రాసెస్ యొక్క లీఫీ ఎపిడర్మస్ పైన బులిఫామ్ సెల్స్ లేదా మోటార్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి గటేషన్ అనేటటువంటి ప్రాసెస్కి యూజ్ అవుతుంటాయి, అంటే వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మేషన్లో